ఆస్తులలో చెల్లికి వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న జగన్ చివరికి కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు పవర్ పోయింది, ఫ్యూజులు ఎగిరిపోయాయి, మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినా జగన్లో మార్పు రాలేదు. షర్మిల విజయమ్మలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎన్ఈసీఎల్టీలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీ కూడా పిటిషన్ దాఖలు చేశాయి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీకి జగన్ నిరాకరించారు. సరస్వతి పవర్లో మెజారిటీ వాటా బదిలీలో 2019 ఆగస్టు 31న విజయమ్మ షర్మిలతో జగన్ ఒప్పందం చేసుకున్నారు. తీరా ఇప్పుడు వాటా బదిలీకి నో అంటున్నారు. అంతేకాదు తనను షర్మిల ద్రోహం చేసినట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మరో మెట్టు దిగజారి పరోక్షంగా షర్మిలను చీటర్ అంటూ పిటిషన్లో పేర్కొన్నాడు జగన్. ఇక సరస్వతి పవర్లో 51% వాటా తన పేరున ప్రకటించాలంటూ 2024 సెప్టెంబర్ 9న పిటిషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లాటరీ బినల్లో జగన్ పిటిషన్ రిజిస్టర్ చేశారు. ఈ పిటిషన్లో గతంలో షర్మిలా విజయంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ఇటీవల షర్మిల రాజకీయ ప్రత్యర్థిగా మారడంతో తాను గతంలో ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు. గతంలో హామీ ఇచ్చినా షర్మిలా విజయంకు ఎలాంటి వాటాలు ఇచ్చే ఉద్దేశం లేదని పిటిషన్లో క్లారిటీ ఇచ్చేశాడు జగన్. నవంబర్ 8న నేషనల్ కంపెనీ లాటరీ బినల్లో విచారణకు రానుంది జగన్ పిటిషన్. మరోవైపు కొన్ని కంపెనీలలో వాటాలు, కొన్ని ఆస్తులలో వాటాలు ఇచ్చేందుకు తల్లి విజయమ్మతో జగన్ ఒప్పందం చేసుకున్నారు. తల్లి కొడుకుల మధ్య ఈ ఒప్పందం 2019 ఆగస్టు 31న జరిగింది. ఆస్తులను భవిష్యత్తులో బదిలీకి ఒప్పందం చేసుకున్నారు. అయితే కేవలం ప్రేమాభిమానాలతో తల్లికి ఆస్తులు బదిలీకి అంగీకరించినట్లు పిటిషన్లో జగన్ వెల్లడించారు. ఈ మేరకు కుదిరిన ఎంఓయూ, గిఫ్ట్ డీడ్ కూడా చేశామన్నారు. ఇక ఈడీ కేసుల విషయంలో హైదరాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు ఆస్తులపై యథాతథస్థితి కొనసాగుతుందని జగన్ తెలిపారు. సరస్వతి పవర్లో తనకున్న మొత్తం వాటాను తల్లి విజయమ్మకిచ్చిన జగన్ కంపెనీ వార్షిక రిటర్న్లో వాటా బదిలీకి కూడా పూర్తి చేశారు. ఇంతో కంపెనీ పూర్తిగా విజయమ్మ చేతిలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన రాజకీయ విమర్శలు తన పరువుకు భంగం కలిగించాయంటూ ప్లేట్ పిరాయించాడు జగన్. అన్నాచెల్లెల మధ్య ప్రేమాభిమానాలు కరుమరుగయ్యాయని ఆరోపించాడు. తనకు తెలియకుండా పాత తేదీలతో షేర్లను మార్చుకున్నారని జగన్ తాజాగా వాదిస్తున్నాడు. అయితే ఈ అంశంపై ఈనాడాది జూలైలో షర్మిలతో జగన్ గ్రూపు పలుమార్లు చర్చలు జరిపింది. కానీ చర్చలు విఫలం కావడంతో ట్రిబ్యునల్ను ఆశ్రయించారు జగన్. షేర్ల బదిలీని రద్దు చేసి పాత వాటాలను పునరుద్ధరించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.